ఇక్కడికి వచ్చినటువంటి డిఆర్ఓ మేడం గారికి, ఎంఆర్ఓ సార్ గారికి మరియు పొల్యూషన్ ఇంజనీర్ సార్ గారికి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చినటువంటి గ్రామస్తులకు మరియు ఎన్జిఓస్ అధికారులకు, పాత్రికేయులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ ఈరోజు ఈ ప్రజా అభిప్రాయ సేకరణ ఏర్పాటు ఎందుకు చేయడం జరిగిందంటే, తలారి మధుసూదన్ సర్వే నెంబర్ 175 పార్ట్లో లీజ్ అప్లైడ్ చేయడం, దాని మీద ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ పెద్దలందరూ కూడా మాట్లాడినారు, ఎటువంటి పొల్యూషన్ ఉండదు, ఏముండదని. మావి చిన్న పరిశ్రమలు, మైనింగ్, అందులో బ్లాక్ సెక్షను చాలా ఘోరమైనది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా టైల్సు, తర్వాత వచ్చేసి మార్బులు, గ్రానైటు, వీటి మీదనే ఎక్కువ ఆధారపడుతున్నారు. కానీ మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కానీ, ఎవరైనా ప్రతి కుటుంబము ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రతి ఒక్కరు కూడా మైనింగ్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళమే. కాబట్టి మా పరిశ్రమను, మా మైనింగ్ పరిశ్రమను ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి చిన్న చిన్న ఎక్స్టెంట్లకు మాకు వెలుసుబాటు కల్పిస్తే మరీ చాలామంది మైన్ ఓనర్లు లీజులు అప్లై చేసుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి అధికారులు మా ఊరి వాళ్ళ మీద లేదా చిన్న చిన్న మైన్స్ ఓనర్స్ మీద కొద్దిగా వెలుసుబాటు కల్పిస్తే ఈ యొక్క ఈ ఆర్డర్లలో రోజులు గడిచే కొద్దీ, ఎందుకంటే ఇప్పుడు మీరు తలారి మలుసం అని చెప్తున్నారు, కానీ ఆ పిల్లోడు చాలా దీని మీద ఎంత ఖర్చు పెట్టినాడో ఆ పిల్లోడికే తెలుస్తుంది. కాకపోతే ఆ ఖర్చు వల్ల దాదాపు 2 సంవత్సరాల పాటు దానికి వడ్డీ అంతా భరించి ఇంకా లీజు రాలేదంటే అతను నష్టపోతాడు. కాబట్టి ఎంత తొందరగా దీనికి అతనికి మంజూరు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.